నమస్కారం అండి సితారా తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథ పేరు కష్టార్జితం ఈ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం గుండు భీమన్నకు పనిలోకి తీసుకున్న పావుకారు బస్తీలో గుండిగా నిండా నూనె కొని మళ్ళీ గుర్రం ఎక్కి తన గ్రామానికి బయలుదేరాడు గుండు భీమన్న నూనె గుండిగాను నెత్తిన పెట్టుకొని గుర్రం వెనకకు నడవసాగాడు చూస్తున్న కొద్దీ గుండు భీమన్నకు గుర్రం మీద మోజు పుట్టుకొచ్చి తనకు కూడా అటువంటి గుర్రం ఉంటే బాగుండు అనిపించింది వాడు పావుకారును దొరగారు ఆ గుర్రం ఖరీదెంత అని అడిగాడు ఐదు వందలు కొంటావా ఏమిటి అన్నాడు పావుకారు గుండు భీమన్న నడుస్తూ ఆలోచించాడు ఇంటికి పోగానే పావుకారు పావల ఇస్తాడు అది పెట్టి ఒక కోడిగుడ్డు ఒక మగ కోడిగుడ్డు కొనవచ్చు ఆ గుడ్డులో నుంచి ఒక పెట్ట ఒక పుంజు వస్తాయి అవి చాలా గుడ్లు పెడతాయి వాటన్నిటిని నుంచి కోళ్ళు వచ్చి ఇంకా అన్ని రేట్లు గుడ్లు పెడతాయి అవి కూడా పెద్దవయ్యాక అన్నిటిని అమ్మితే నూరు రూపాయలు వస్తాయి ఆ నూరు రూపాయలు పెట్టి గొర్రెలను కొని కొద్ది కాలం మేపితే పెద్ద గొర్రెల మంద తయారవుతుంది ఆ మందను అమ్మితే సులువుగా ఐదు వందల రూపాయలు చేతికి వస్తాయి ఆ డబ్బు పెట్టి తను కూడా ఒక మంచి గుర్రాన్ని ఎక్కి దౌడు 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 అనుకుంటూ వెళ్ళొచ్చు అనుకున్నాడు గుండు భీమన్న నూనె గుండిగను పట్టుకున్న రెండు చేతులను తీసి కల్లేపు తల్లు పట్టుకున్నట్టు నడుస్తూ ఎగురుతూ పరిగెడుతూ మరుక్షణమే నూనె గిండె కింద పడి నూనె అంతా నేలపాలైపోయింది పావుకారు ఆ చప్పుడు విని వెనక్కు తిరిగి చూసి తన గుర్రాన్ని ఆపి దిగివచ్చి కోపంతో ఏమిట్రా ఇది అని అడిగాను తప్పు నాది కాదండి నా గుర్రానిది అది మీ గుర్రం కన్నా ముందు పరిగెత్తాలని చూసింది అన్నాడు గుండు భీమన్న ఆ మాట పావుకారుకు అర్థం కాలేదు గుండు భీమన్న తను చేసిన ఆలోచన అంతా ఆయనతో చెప్పి నా పావల సంగతి మరిచేరు అన్నాడు వెదవా నాకింత నష్టం కలిగించింది చాలక పావల కూడా అడుగుతున్నావా ఈ నష్టం తీరేదాకా నీ చేత చాకిరి చేయించుకున్న మీదటనే నీ పావల సంగతి చెబుతాను ముందు ఇంటికి పద అంటూ పావుకారు ఖాళీ గుండిగను భీమన్నను నెత్తిలపెట్టి ఇంటికి తీసుకుపోయాడు షావుకారింటి వద్ద ఒక తెల్ల కుక్క ఉన్నది దానికి ఒంటి మీద పుండు పడింది రోజు షావుకారు స్వయంగా పుండుకు మందు రాసేవారు ఇప్పుడు నౌకరు ఏర్పడ్డాడు గనక ఆయన గుండు భీమన్నతో కుక్క పుండుకు మందు రాసి దానిపై ఈగలు వాలకుండా చూడు అన్నాడు గుండు భీమన్న కుక్కకు మందు రాసి దాని పక్కనే కూర్చున్నాడు ఈగలు వచ్చి పుండు మీద వాలబోయాయి వాడు చెయ్యి ఊపి పొండి పొండి దొరగారు వాలొద్దని చెప్పారు వినలేదా అని ఈగలను కోపడ్డాడు ఈగలు అవతిలికి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చాయి చెబుతుంటే మీకు కాదు బుద్ధి ఉండక్కర్లే అని గుండు భీమన్న వాటిని కోపడ్డాడు అయితే ఈగలు వినిపించుకోలేదు దెబ్బకు గాలి దయ్యం వదలదు అంటూ గుండు భీమన్న అవతలికి వెళ్ళి ఒక పెద్ద రోకలి తెచ్చి కుక్క మీద వాలిన ఈగలను చావగొట్టబోయాడు అది చూసి కుక్క హడలిపోయి బయటకు పరిగెత్తింది భీమన్న దాన్ని వెంబడించాడు వాణ్ణి చూసి కుక్క మరింత వేగంగా పరిగెత్తింది ఇద్దరు ఊరి వెంట పడ్డారు పారిపోతున్న షావుకారి కుక్కలను చూసి ఊరి కుక్కలకు అలుసై అవి కూడా దాని వెంట పడ్డాయి గుండు భీమన్న ఆ కుక్కల మంద వెనుక పరిగెత్తాడు ఈ గొడవల్లో అసలు కుక్క ఎటో తప్పించుకుపోయింది గుండు భీమన్న మరొక తెల్ల కుక్కను పట్టుకొని తప్పించుకుపోదామనుకున్నావా ఇంటికి పద అన్నాడు అది వాణ్ణి కరవబోయింది వాడు దాన్ని మూతి గట్టిగా నొక్కిపట్టి రెండో చేత్తో దాన్ని ఎత్తుకొని షావుకారిగారింటికి వచ్చి కుక్కను నేల మీద పెట్టాడు ఊపిరి సలపక అది దారిలోనే చచ్చింది షావుకారు ఆ కుక్కను చూసి ఇది ఎవరిదిరా దీని ఎందుకు తెచ్చావు అని కోపడ్డారు ఇది మనదేనండి తెల్ల కుక్క కనిపించట్లా అన్నాడు గుండు భీమన్న వెదవా ఇది మన కుక్క అయితే పుండేది అని షావుకారు అడిగారు మందు రాసంగా పొయ్యింది పుండు అన్నాడు గుండు భీమన్న షావుకారుకు వాడి మాటలు వింటుంటే మండుకొచ్చింది మనదైతే మాత్రం చచ్చిన దాన్ని ఇంటికి ఎందుకు తెచ్చావు అన్నాడాయన నేను పట్టుకున్నప్పుడే బతికే ఉంది నన్ను కరవబోయ్యింది అందుకని మూతి గట్టిగా నొక్కి పట్టుకున్నాను అన్నాడు గుండు భీమన్న కోరిని బుద్ధి బుగ్గిగాను ఎవరిదో ఊళ్ళ వాళ్ళ కుక్కను కాస్త చంపేశావు వాళ్ళకి సంగతి తెలిస్తే నా మర్యాద నీ ప్రాణాలు దక్కవు దీన్ని ఒక చాపల చుట్టి చంకన పెట్టుకో నేను గడ్డపార తీసుకొని ముందుగా ఊరి బయటకు వెళ్ళి గుంట తవ్వుతాను అందులో ఈ కుక్కకు పాతిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా తిరిగి వద్దాం అన్నాడు షావుకారు ఆయన గడ్డిపార తీసుకొని వెళ్ళిపోయాక గుండు భీమన్న చచ్చిన కుక్కను ఒక చాపల చుట్టి చంకన పెట్టుకొని వెనకగా బయలుదేరాడు వాడు దారి వెతుక్కుంటూ షావుకారున్న చోటికి వెళ్ళేసరికి ఆయన గుంట తవ్వి సిద్ధంగా ఉన్నాడు ఇంతసేపు చేశావేంటి కుక్కను వెంగిరం బయటికి తీయి అన్నాడాయన గుండు భీమన్నతో కానీ చాప చుట్టూ విప్పి చూస్తే అందులో ఏమీ లేదు కుక్క దారిలో ఎక్కడో పడిపోయింది వచ్చిన దారిన వెళ్ళి ఆ కుక్కను ఎక్కడ పారేశానో చూసి త్వరగా పట్టుకోరా అని షావుకారు గుండు భీమన్నకు మళ్ళీ తరిమాడు వాడు తాను వచ్చిన దారి జ్ఞాపకం లేక మరొక దారిన యజమాని ఇంటిదాకా వెళ్ళాడు దారిలో ఎక్కడో చచ్చిన కుక్క కనిపించలేదు గాని ఇంటికొచ్చేసరికి అసలు కుక్క ఇల్లు చేరి ఒక మూల పడుకొని ఉండటం కనిపించింది దొంగ పీనుగా దొరికావా అని గుండు భీమన్న ఆ కుక్కను తీసుకొని షావుకారు వేచి ఉన్న చోటికి తెచ్చి దొరక్క ఎక్కడికి పోతుంది ఇదిగో తెచ్చాను పూడ్చండి అన్నాడు ఓరి దుర్మార్గుడా ఇది మన కుక్కరా బతికే ఉంది దీనెందుకు పూడ్చటం ఆ చచ్చిన కుక్కేది అన్నాడు షావుకారు నిస్పృహంతో మీరు కాదన్నారు గాని ఆ చచ్చిన కుక్క ఇదేనండి ఆ సన్యాసిలాగే ఇది కూడా చచ్చి మళ్ళీ బతికింది అన్నాడు గుండు భీమన్న చీ తప్పుడు వెధువ వెళ్ళి ఆ చచ్చిన కుక్కను పట్టుకోరా అని యజమాని గద్దించాడు వీధి లేక గుండు భీమన్న మళ్ళీ బయలుదేరాడు ఈసారి వాడు వచ్చిన దారినే వెళ్ళాడు కుక్క పడిపోయిన చోట గుంపు చేరింది ఆ గుంపులో దాని యజమాని కూడా ఉన్నాడు కుక్క ఎలా చచ్చిపోయి ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు ఇంతలో గుండు భీమన్న అక్కడికి వచ్చి చచ్చి ఉన్న కుక్కను చూసి నువ్విక్కడున్నావా రా పూర్చేస్తాం అంటూ ఆ కుక్కను ఎత్తుకున్నాడు అందరూ వాణ్ణి నిలదేసి ఏమిటది ఎవరు నువ్వు ఆ కుక్కతో నీకేం పని నువ్వే దాన్ని చంపావా అని అడిగారు మీరు ఉండండి అయ్యా గుంట దగ్గర యజమాని కాచుకున్నాడు ఎవరికి తెలియకుండా దీని ముందు పాతేయాలే అన్నాడు గుండు భీమన్న క్షణంలో నిజం తెలిసిపోయింది అందరూ కలిసి గుండు భీమన్న వెంట షావుకారున చోటికి వెళ్ళి ఏమండి పెద్దవారు మీకు కూడా పోగాలం అని అడిగారు పెద్ద మనిషికి అనుమానమయ్యింది ఆయన నెత్తి బాదుకుంటూ చచ్చిపోయిన కుక్క యజమానితో బాబూ దారేపోయే శనిని ఇంటికి తెచ్చుకున్నట్టు వాడి బుద్ధి తక్కువ ఇంత చేసింది కుక్క చచ్చినందుకు డబ్బించుకుంటాను ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అన్నాడు ఆయన భీమన్నతో చేసింది చాలురా బాబూ ఇకనైనా వెళ్ళిపో అన్నాడు అదేమిటి దొరగారు నా పావుల మాట ఏంటి అన్నాడు గుండు భీమన్న చేసింది చాలక ఇంకా పావల కావాలేంట్రా నీకు సిగ్గులేదు అన్నాడు షావుకారు కోపంగా మీ నష్టం తీరేదాకా చాకిరి చేసినాక పావల మాట చెబుతారన్నారు కదండి చాకిరి చేశాను కదా అన్నాడు భీమన్న వాడితో మాట్లాడుతూ అక్కడే నిలబడితే నలుగురి మధ్య తన పరువు పూర్తిగా పోతుందని వాడు వదిలిందేంచాలు అనుకుంటూ ఆ షావుకారు వాడికి పావుల ఇచ్చేశాడు గుండు భీమన్న పరమానందనంతో ఎగురుకొంటూ బామ్మకు పావుల చూపించటానికి ఇంటికి బయలుదేరాడు